ముందుగా ఈ గరిక కషాయానికి కావాల్సింది మన ఇంటి ఆవరణలో పెరిగే గడ్డి అన్నమాట. మన ఇంటి ఆవరణలో పెరిగే గడ్డినే మనం గరిక అంటాము. ఇక్కడ నాకు సరిగ్గా దొరకలేదు కాబట్టి నేను దొరికిన దాంతో యూజ్ చేస్తున్నా. కొంచెం ఎండిపోయింది, దాని నుంచి మంచిది తీసుకొని నేను ఇప్పుడు కషాయం ప్రిపేర్ చేయబోతున్నా. దీనికోసం మనకు ముందుగా చెప్పినట్టు ఈ గరిక అవసరం అవుతుంది. ఆ తర్వాత ఒక 150 to 200 ml ఆఫ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ అంటే రాగి బిందులో నిల్వ చేసినటువంటి వాటర్ని నేను ఇక్కడ తీసుకుంటున్నా. ముందుగా ఏం చేయాలంటే దీని నుంచి చిన్న చిన్న, ఈ గరిక అనేది నీళ్ళలో మునగదు కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక బౌల్లోకి ఈ గరికను అనేది నేను తీసుకుంటున్నా. ఇలా ఈజీగా దొరికిపోతుందండి. మనకు రోడ్డు మీద ఎక్కడ చూసినా కానీ గరిక, లేకపోతే ఖాళీ స్థలాల్లో ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. మనకి ఎటువంటి ఖర్చు లేకుండా, మనం ఎటువంటివి చెట్లు మొక్కలు వేయకుండానే గరిక అనేది మనకి ఒక ప్రకృతి వరం అని చెప్పాలి. దానంతటా అదే పెరిగిపోతుంది కాబట్టి. సో ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. గడ్డి అని చెప్పి చాలామంది ఏ గడ్డి మొక్క వచ్చింది, కలుపు మొక్కలు వచ్చినాయి అని చెప్పి పీక్ పడేస్తూ ఉంటారు. కానీ ఈ గరిక వలన కూడా చాలా లాభాలు ఉన్నాయని మన ఎవ్వరికీ ఇప్పటివరకు తెలియదు. కానీ కాదర్వల్లి గారు ఇందులో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి ఈ గరిక యొక్క గొప్పతనాన్ని మనకి వివరించారు. ఇలా ఈ గరికని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత దీనిలో ప్యూరిఫైడ్ వాటర్తో దీనిని క్లీన్ చేసుకోవాలి. అంటే కొంచెం మునిగే అంత ప్యూరిఫైడ్ వాటర్ని తీసుకొని బాగా శుభ్రం చేసి దీనిని ఒక బౌల్లోకి వాటర్ని తీసేసి తీసుకుందాం. గడ్డి కదా, సాధారణంగానే దుమ్ము ధూళి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకటికి 2-3 సార్లు దీనిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలా సపరేట్గా తీసుకున్న ఈ గరికతో ఇప్పుడు మనం కషాయాన్ని తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా నేనేం తీసుకుంటున్నానంటే ఒక స్టవ్ తీసుకుంటున్నా. ఒక స్టవ్ తీసుకొని దానిపైన ప్యాన్ పెట్టి ఇందాక చెప్పినట్టు ఒక 150 ml ఆఫ్ వాటర్ ఇందులో వేసుకుంటున్నా. ఇలా 150 ml ఆఫ్ వాటర్ కానీ లేకపోతే 200 ml ఆఫ్ వాటర్ తీసుకొని ఒక నిమిషం పాటు ఈ ప్యాన్ని, ఈ వాటర్ని కనుక మరిగిస్తే కొంచెం వేడెక్కాక ఈ గరికను అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా బబుల్స్ వస్తున్నాయి. వాటర్ అనేవి మరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ గరికని ఇందులో వేసుకుంటున్నా. ఇలా ఎక్కువ కూడా అవసరం లేదండి, ఒక 4-5 ముక్కలు ఇలా ఉన్నా కానీ సరిపోతుంది. ఈ గరిక కషాయం తీసుకోవడం వలన మనకి రక్తహీనత ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. అలాగే ఉబ్బకాయానికి కూడా చక్కగా పనిచేస్తుంది, నరాల సమస్యకు పనిచేస్తుంది. ఇంకా ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్గా మన శరీరానికి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి చర్మకి సంబంధిత వ్యాధుల నుండి నివారణకు కూడా ఈ గరిక అనేది ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రక్తహీనత కోసం ఈ కషాయాన్ని తాగాలన్నమాట. అండ్ ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ 3-4 నిమిషాల పాటు మరిగించేసాము. ఇలా మరిగించిన ఈ నీటిని మనం ఇప్పుడు ఆఫ్ చేసి దీనిని ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఒకటి తీసుకున్న తర్వాత దీనిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గడ్డి లేకుండా కేవలం వాటర్ని మాత్రమే ఇలా ఫిల్టర్ చేసుకొని ఇలా ఈ బౌల్లోకి తీసుకున్నాం. దీనిని ఇలా డైరెక్ట్గా తాగలేని వాళ్ళు ఏం చేస్తారంటే తాటి బెల్లం వేసుకుంటే మంచిది. అండ్ డయాబెటీస్ కోసం యూజ్ చేస్తున్న వారైతే
తాటి బెల్లానికి దూరంగా ఉండటమే మంచిది. ఈ కషాయాన్ని ఖాళీ కడుపున తీసుకోవాలి. ఇదే కాదు, ఏ కషాయనైనా కాదర్వాలి గారు సూచించిన ఎటువంటి కషాయనైనా మనం ఖాళీ కడుపున తీసుకుంటేనే మంచిగా పనిచేస్తుంది. ఒక వారం పాటు ఈ కషాయాన్ని తీసుకొని మళ్ళీ వారం ఇంకొక కషాయాన్ని తీసుకోవాలి. లేకపోతే ఒకే కషాయం తాగాలి అనుకునే వారు మాత్రం ఈ గరిక కషాయం తీసుకొని మరో వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఈ కషాయాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. ఎందుకంటే మన బాడీ కూడా ఒకే కషాయానికి అలవాటు పడకుండా చూసుకోవాలి కాబట్టి వారం మార్చి వారం ఈ కషాయాన్ని తీసుకుంటే మంచిది. అండ్ ఈ కషాయాన్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే ఉదయాన్నే పడగడుపున నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకుని ఈ కషాయాన్ని తాగవలసి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు, ఎందుకంటే ఇందులో ఉండే ఔషధ గుణాలన్నీ మన బాడీకి పట్టాలంటే పడగడుపున మాత్రమే తీసుకుంటే మంచిది. అండ్ మన బాడీలో ఉండే కొవ్వు శాతాన్ని కూడా ఇది తగ్గిస్తుందని చెప్పాలి. చూసారు కదా ఈ కషాయాన్ని ఎంత ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్. కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్.